డియర్ వ్యూయర్స్ అండ్ లెర్నర్స్ వెల్కమ్ టు ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ టెస్ట్ సిరీస్ భారత జాతీయోద్యమం భారత స్వాతంత్రోద్యమం టెస్ట్ సిరీస్లో భాగంగా ప్రతి టెస్ట్లో ఇరవై ఐదు ప్రశ్నలు ప్రముఖ పోటీ పరీక్షల్లో వచ్చినవి రాదగిన ప్రశ్నల గురించి చర్చించుకుంటూ ఉన్నాం ఈ సిరీస్లో భాగంగా టెస్ట్ నైన్లో ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాం ఫస్ట్ క్వశ్చన్ తూర్పు భారతదేశంలో బ్రిటిష్ వారి తొలి స్థావరం ఏది మచిలీపట్నం బాలాసోర్ మరియు మచిలీపట్నం బాలాసోర్ హరిహరాపూర్ ఇవి తూర్పు భారతదేశంలో బ్రిటిష్ వారి తొలి స్థావరాలు నెక్స్ట్ ఫోర్ట్ విలియమ్స్ తొలి ప్రెసిడెంట్ ఎవరు చార్లెస్ ఐర్ థర్డ్ క్వశ్చన్ ముర్షిబాదం నుంచి ముంగేరుకు రాజధాని మార్పిడి చేసిన బెంగాల్ నవాబ్ ఎవరు మీర్ ఖాసిం ఫోర్త్ క్వశ్చన్ ముజఫర్పూర్ బర్ద్వాంగ్ చిటగాంగ్ మిడ్నాపూర్ను ఈస్ట్ ఇండియా కంపెనీకి జమీందారీ హక్కు చేసినది ముజఫర్పూర్ ముజఫర్పూర్కు ఈస్ట్ ఇండియా కంపెనీకి జమీందారీ హక్కు లేనిది మిడ్నాపూర్ చిటగంగ్ బర్ద్వాన్ ఈ మూడు జిల్లాలను జమీందారీ హక్కుకు స్వాధీనం చేయడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ హుగ్లీలో ఇంగ్లీష్ ఫ్యాక్టరీకి నిర్మాణానికి అనుమతి ఇచ్చిన వారెవరు సుల్తాన్ సుజా సిక్స్త్ క్వశ్చన్ బక్సార్ యుద్ధ సమయంలో బెంగాల్ గవర్నర్ ఎవరు వెనిస్ట్ రాట్ నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ అలీవర్ద్ ఖాన్ తర్వాత బెంగాల్ సింహాసనాన్ని అధిష్ఠించిన వారు సిరాజ్ ఉద్దౌలా నెక్స్ట్ క్వశ్చన్ ఎయిత్ క్వశ్చన్ బెంగాల్లో తొలి ప్రిన్స్ స్థావరం ఏది చంద్రనగర్ నైన్త్ క్వశ్చన్ ప్లాసి యుద్ధానికి బెంగాల్ నవాబ్కు కుదిరిన సంధి ఏది అలీనగర్ సంధి నెక్స్ట్ క్వశ్చన్ పదహారు వందల అరవై ఏడు పదిహేడు వందల డెబ్బై పదిహేడు వందల డెబ్బై రెండు పదిహేడు వందల తొంభై మూడులో బెంగాల్లో కరువు ఎప్పుడు తీవ్రంగా వచ్చింది పదిహేడు వందల డెబ్బై లెవెన్త్ క్వశ్చన్ బెంగాల్ ప్రథమ గవర్నర్ జనరల్ ఎవరు వారన్ హేస్టింగ్స్ ట్వెల్త్ క్వశ్చన్ అలహాబాద్ సంధి ఎవరి మధ్య కుదిరింది రాబర్ట్ క్లైవ్ నిజాముద్దౌలా సుజా ఉద్దౌలా థర్టీన్త్ క్వశ్చన్ మద్రాసును ఫ్రెంచ్ వారు బ్రిటిష్ వారికి ఏ సంధి ద్వారా పునరుద్ధరించారు అక్సల చాపల్ సంధి పదహేడు వందల నలభై తొమ్మిది ఫోర్టీన్త్ క్వశ్చన్ సైన్య సహకార పద్ధతిపై సంతకం చేసిన తొలి రాజు ఎవరు హైదరాబాద్ నవాబు నిజాం ఫిఫ్టీన్త్ క్వశ్చన్ శ్రీరంగపట్నంలో స్వేచ్ఛావృక్షాన్ని నాటింది ఎవరు టిప్పు సుల్తాన్ సిక్స్టీన్త్ క్వశ్చన్ ఫ్రెంచి వారి సహకారంతో హైదరాలీ ఎక్కడ ఆయుధాగారాన్ని నెలకొల్పాడు దిండిగల్ సెవెంటీన్త్ క్వశ్చన్ భారత్లో మొదటి జనపనార మిల్లు ఎక్కడ స్థాపించబడింది రిష్రా ఎయిటీన్త్ క్వశ్చన్ రైత్వారి విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు థామస్ మండ్రో నైన్టీన్త్ క్వశ్చన్ డ్రైన్ సిద్ధాంతాన్ని వెలుగులోకి తెచ్చింది ఎవరు దాదాబాయి నవరోజీ సంపద తరలింపు సిద్ధాంతాన్ని చక్కగా వర్ణించడం జరిగింది ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ శాశ్వత శిస్తు విధానంలో జమీందారులు ప్రభుత్వానికి ఎంత భాగం చెల్లించాలి పది బై పదకొండు వంతు జమీందారులు ప్రభుత్వానికి చెల్లించాలి ప్రభుత్వం ఒకటి బై పదకొండు వంతు జమీందారులకు ఇస్తుంది నీళ్ళ దర్పణ్ నాటకం ఏ పంట సాగును ప్రేరణగా రచించబడింది నీలిబంధు రైతుల యొక్క కష్టాల గురించి తెలపడం జరిగింది బంధు మిత్ర దీని రచయిత అలాగే శాశ్వత శిస్తు విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు కారన్ వాలిస్ బెంగాల్ బీహార్ ఒరిస్సాల్లో శాశ్వత శిస్తు విధానాన్ని ప్రవేశపెడతారు ట్వంటీ థర్డ్ క్వశ్చన్ బ్రిటిష్ వలసవాదాన్ని మూడు దశల్లో వివరించిన ఆర్థికవేత్త ఆర్పి ఇండియా టుడే గ్రంథంలో వర్ణించడం జరిగింది ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ పదిహేడు వందల పదిహేడు ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యాపార హక్కులు ఇచ్చిన మొఘల్ చక్రవర్తి ఎవరు ఫరోక్సియార్ దీనితో దస్తకులు జారీ చేసే అధికారం ఈస్ట్ ఇండియా కంపెనీకి వస్తుంది ఈ దస్తకుల దుర్వినియోగంతోనే బెంగాల్ నవాబుకు ఈస్ట్ ఇండియా కంపెనీకి ఘర్షణ జరుగుతుంది ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ క్లాసీ యుద్ధం ఎప్పుడు ఎవరి మధ్య జరిగింది పదిహేడు వందల యాభై ఏడు సిరాజు ఉద్దోలా మరియు ఈస్ట్ ఇండియా కంపెనీ మధ్య జరిగింది దీస్ ఆర్ ద ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ విచ్ ఆర్ అకార్డింగ్ వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అండ్ ఆల్సో ఎక్స్పెక్టెడ్ టు కమ్ డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ యాజ్ వెల్ యాజ్ అకాడమిక్ ఎగ్జామ్స్ వివిధ పోటీ పరీక్షల్లో ధర దాగిన పరీక్షల గురించి మనం టెస్ట్ సిరీస్లో భాగంగా డిస్కస్ చేసుకుంటున్నాం టెస్ట్ నైన్లో మనం ఇరవై ఐదు ప్రశ్నలు వాటి యొక్క సమాధానాల గురించి çetin çıkıyorum terkendi. Thank you years.